హైదరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రాజేంద్రనగర్ డివిజన్లో 5 నైజీరియన్లు అరెస్ట్ చేశారు. వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో 5 కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ ఉన్నారు. నార్కోటిక్ బ్యూరో, SOT, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించగా ఈ దందా బయటపడింది. ఈ సందర్భంగా 2 కోట్ల రూపాయలు విలువైన 200 గ్రాములకు పైగా కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్లు పలువురు VIPలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజా అరెస్టులు చర్చనీయాంశమయ్యాయి. ఇదే అంశంపై DCP శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. చాలా బాగా చేస్తారు కదా. ఇప్పుడు ఈమె ప్రొఫైలింగ్ చేస్తారు మన దగ్గర. ఎవరైతే డ్రగ్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారో, లేకపోతే సస్పెక్ట్ ఉన్నారో, ఒక కంట్రీ నుంచి ఈ విధంగా ట్రావెల్ ఒక మోడ్ని చూసి ప్రొఫైలింగ్ చేస్తారు. ప్రొఫైల్ చేస్తే మీరు అనుకుంటారు ఏదో యాక్సిడెంటల్గా దొరికిందని. ఏదో యాక్సిడెంటల్గా దొరకదు. దానికో ప్రొఫైలింగ్ ఉంటుంది. ట్రావెల్ మోడ్ ఎంత ఉంటుంది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంటారు, వీళ్ళు డిక్లేర్ చేసిన వీసాలో డిక్లేర్ చేసిన ఇన్కమ్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, అలా ప్రొఫెషన్ ఏముంటుంది, ఈ ప్రొఫెషన్ పరంగా ఇన్ని ఇంత ఫ్రీక్వెంట్గా అవసరం వస్తుందా లేదా ట్రావెల్ చేయటము, వీటన్నిటిని బట్టి ఒక ప్రొఫైల్ చేసి DRI వాళ్ళు, కస్టమ్స్ వాళ్ళు, పోలీసు, ఎక్సైజ్ అండ్ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఒక వార్ ఫుట్ మీద తర్వాత ఒక యుద్ధమే ప్రకటించింది కాబట్టి దానికి అనుగుణంగా స్టేట్ పోలీసు, తర్వాత ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో వర్క్ చేస్తుంది. దాంట్లో రిజల్ట్ ఇప్పుడు ఇది. సార్, ఇప్పుడు నైజీరియన్స్ రాజేంద్రనగర్ పరిధిలో కానీ మెహదీపట్నం పరిధిలోనే ఎక్కువగా ఉంటున్నారు. సో పాత కేసుల్లో కూడా చాలా మంది దొరికారు. ఇప్పుడు దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఏమన్నా ఉంటుందా సార్? ఎట్లా అంటే ఇప్పుడు ఆ దొరికిన వాళ్ళకి దీనికి ఇంటర్లింక్ ఉంటుంది అనేది ఇంకా కరెక్ట్గా ఇప్పుడే ఎస్టాబ్లిష్ కాదు. బట్ ఎస్, మీరు చెప్పిన దాని ప్రకారం మొన్న మా ఏరియాలో కొంత సన్ సిటీ బండ్లగూడ ఏరియాలో నైజీరియన్స్ వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే ఆ నైజీరియన్స్ అనగానే అందరినీ బ్రాండ్ చేయలేము. కొంతమంది జెన్యున్ గా మన దగ్గర మెడికల్ హబ్ ఉంది. మనకి హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ ఇది. చాలా మంది మనకి మెడికల్ టూరిజం లాగానే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిపోతుంటారు. వచ్చిన వాళ్ళందరినీ మనము అట్లా సస్పెక్ట్ చేయలేము. అలానే మనకి చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్, ఎన్నో కంట్రీస్ నుంచి మన దగ్గరికి వచ్చిపోతారు. ఆ ఒక కంట్రీ నేమ్ మీద మనం బ్లేమ్ చేయలేము. బట్ మీరు అన్నదానికి ఆ అక్యూజ్డ్కి దీనికి ఏమి లింక్ ఉందా లేదా అనేది ఇంకా వెరిఫై చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా మనము రైడ్ చేయటము, సర్ప్రైజ్ రైడ్, కార్డనాన్ సెర్చ్ చేయటం దాదాపు ఒక నెల క్రితం రాజేంద్రనగర్లో కార్డనాన్ సెర్చ్ చేయటం జరిగింది. దాంట్లో దొరికిన వాళ్ళందరూ కూడా టెస్ట్ చేశాము. వాళ్ళందరూ అక్కడున్న వాటిని కిట్స్తో కూడా చేశాం. వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఇవి దొరకలేదు అన్నట్లు. ఇప్పుడు గతంలో ఒక 5 మనకి డిపోర్టేషన్ పంపడం జరిగింది. మొన్న ఒక 3 డేస్ బ్యాక్, అంటే డ్రగ్స్ కేసే అనే కాదు, ఇల్లీగల్ ఎంట్రీ కావచ్చు, ఈ కేసెస్లో ఉండి ఇలాంటి యాక్టివిటీస్కి ప్రాబబిలిటీ, అంటే వీళ్ళు ప్రాబబుల్ ఈ అఫెండర్స్ అనుకున్న వాళ్ళని జస్ట్ 6 డేస్ 4 డేస్ బ్యాక్ కూడా మనం కలకత్తా అక్కడ నుంచి వస్తే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి కలకత్తాలో హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినాము. వాళ్ళకి బోర్డర్ దాటించినారు అనేది చేస్తారు. లీగల్ ఏదైతే ఉంటుందో, డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేయటం అనేది కాదు. ఇది ఇంటర్నేషనల్లీ మనం చాలా ప్లాట్ఫామ్స్ మీద వీఆర్ ఆన్సరబుల్ ఫర్ డిప్లొమాటిక్ ఇష్యూస్. ఈ బిట్లో ఇదే ప్రకారం ఈ బిట్లో ఇంతలో తీసుకొచ్చింది ప్రస్తుతం. రైట్, గతంలో చెప్పింది ఆమె, మనం మీకు మనము రివీల్ చేస్తున్నాము ఆమె 10 టైమ్స్ తీసుకొచ్చింది అనేది. అవన్నీ సబ్జెక్టివ్ వెరిఫికేషన్ ప్లస్ డేటా. అలా ఇప్పుడు వచ్చేస్తుందా? ఇప్పుడే ఈ 200 గ్రాముల గురించి మాట్లాడి 1.5 అవర్స్ లో మనం ముందుకొచ్చాము. ఎనీవే ఫర్దర్ ప్రెస్ మీట్ ఉంటుంది. దీంట్లో ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే, లేకపోతే ఇంకేదైనా ఇంకా ఏ యాక్టివిటీ ఉన్నా మళ్ళా ఎవరో ఒక ఆఫీసర్స్ వచ్చి చెప్తారు. థ్యాంక్ యూ. ఈరోజు పత్రిక మన మిత్రులందరికి కూడా చెప్పేది ఏంటంటే, టీఎస్ మన యాంటీ నార్కోటిక్ బ్యూరో చాలా యాక్టివ్గా ఉంది. ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, మా టోల్ ఫ్రీ నెంబర్ ఇందాక DCP గారు చెప్పినట్టు కూడా 8712677111 నెంబర్కి మీరు ఎవరైనా, ప్రజలు ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర జరిగే, వాళ్ళ పరిసరాల్లో జరిగే ఏవైనా యాక్టివిటీస్ గురించి. అది చాలా గోప్యంగా ఉంచబడుతుంది. అదేవిధంగా సూటబుల్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్లకు సూటబుల్ రివార్డ్ కూడా ఉంటుంది.
ఇది మా డైరెక్టర్ గారి తరఫున తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో తెలంగాణని డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడం లక్ష్యంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో పోతుంది. దీని అందరికీ ప్రతి ఒక్కరు సహకరించాలని అందరి ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కన్సూమర్స్ అందరినీ కూడా అకీడే ఎన్డీపీఎస్ యాక్ట్ లో వాళ్ళు అకీడ్గానే ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో. ఇప్పుడు వాళ్ళు కూడా హాస్పిటల్ పంపించినారు, బ్లడ్ టెస్టులు చేయించి వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ శిక్షలో కన్సూమర్ కి తర్వాత వీళ్ళకి చాలా వేరియేషన్ ఉంటుంది. కరెక్ట్, ఇప్పుడు కూడా అంతే. లేదు లేదు, వదలరు. దీంట్లో ప్రతి వాళ్ళని ఆ కేసులో వస్తారు, వాళ్ళకి ప్రొఫైలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్గా చాలా మంది ఇప్పుడు ఈ కన్సూమర్సే తర్వాత పెడ్లర్గా మారిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ డాక్యుమెంటేషన్ ఉంటుంది, కేసు రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు కూడా ట్రయల్ ఫేస్ చేస్తారు. లేదండి, ఇట్లా ఇప్పుడు కాగా నైజీరియన్ ఆమె లేడీ మనకి ఇప్పుడు ఫస్ట్ పట్టుకున్నారు, సెకండ్ రైట్ ఆమె సెకండ్ టైం ఇప్పుడు ఇక్కడ దొరికింది మనకి తెలంగాణలో. ఇంకొక అతను ఎవరైతున్నారో అతను కూడా ఇతను స్టూడెంట్ వీసా మీద వచ్చి స్టూడెంట్ ఆ ఫేక్ డీడీ కేసులో రిమాండ్ అయిన వ్యక్తి, నాట్ రిలేటెడ్ టు డ్రగ్స్ ఎనీమోర్. బట్ ఇప్పుడు వరకు రికార్డులో ఆ విధంగా లేడు, బట్ ఈజ్ అసోసియేట్ ఆఫ్ ఇంకొక అప్స్టాండింగ్ ఉన్న నైజీరియన్ అతను అసోసియేట్ కాబట్టి అతను కూడా. ఇవన్నీ మనకి మాట్లాడటానికి ఉంటాయి, బట్ ప్రొఫైలింగ్ అనేది తర్వాత అందరి డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గానే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. వాడతారు అందరూ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఇప్పుడు ఒక పాన్ ఒక దగ్గరికి ఏమైనా స్టూడెంట్ ఉన్నారు, లేకపోతే ఇక్కడ లేకపోతే ఒక ఏరియాలో పాండాబా దగ్గర ఉన్న చిన్న గంజాయి అమ్ముతా ఉన్నాడు, వెళ్ళి వెళ్ళి ఇప్పుడు నువ్వు నేను వెళ్ళి గంజాయి ఇవ్వమంటే ఇస్తారా? దానికి ఏదో అది ఒక స్టాండర్డైజ్డ్ ఇది కాదు, కంప్యూటర్ కాదు కదా. కంప్యూటర్లో ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఒక వర్డే దానికి పాస్వర్డ్గా ఉంటాయి. మా ఇక్కడ ఎవడు ఏం పెట్టుకుంటే అదే మాల్ అంటాము, ఏదైతే అదే అంటాము అనుకో. థ్యాంక్ యూ.